హాయ్ ఎవ్రీవన్ సో ఇప్పుడే మేడం ఏమన్నారంటే టీజర్కి కమెంట్లో ఆస్కర్ రావాలి సినిమాకి అని చెప్పారు యాక్చువల్లీ టూ ఇయర్స్ నుంచి మేమందరూ ఓకే ఫ్లాట్లో ఉంటున్నాం ఓనర్ ఇప్పుడే కాల్ చేశాడు ఖాళీ చేయమని ఎందుకంటే ఎక్కువ మంది అయిపోతుంది సో అలా ఉంది ఇప్పుడు మా జర్నీ సో సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఐ కేమ్ టు హైదరాబాద్ నేను హైదరాబాద్కి వచ్చాను అప్పటికి నాకు తెలుగు రాదు ఏం రాదు నేను అన్నపూర్ణ స్టూడియోస్లో చదువుకోవడానికి వచ్చాను ఇన్ఫ్యాక్ట్ మాదాపూర్కి వెళ్ళడానికి ఏదో రాంగ్ బస్ ఎక్కి మేదిపట్నంకి వెళ్ళిపోయాను అక్కడ వెళ్ళి అన్నప్పుడే వెతికితే ఏం దొరకలేదు దొరకని నాకు నాకంతే సో ఆ సెవెన్ ఇయర్స్లో లైక్ ఫిలింలో చెప్పినట్టు ఇట్స్ నీదర్ ద జర్నీ నార్ ద డెస్టినేషన్ ఇట్స్ ఆల్వేస్ ద కంపానియన్షిప్ సో ఆ సెవెన్ ఈ సెవెన్ ఇయర్స్లో ఐ హ్యావ్ గాట్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దిస్ ఫిలిం అండ్ ఐ హ్యావ్ టు ఐ వాంట్ టు థ్యాంక్ సందీప్ బికాజ్ నేను ఫస్ట్ ఈ నావెల్ని కోవిడ్లో ఫిలిం చూసి చూసి పిచ్చిపట్టి ఏం చేయాలో అర్థం కాక బుక్ షెల్ఫ్లో ఒక బుక్ ఉంటే చదివాను సో అప్పుడు నాకు శాండీతో కూర్చొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆబ్వియస్లీ మనదంతా ఇప్పుడు లైఫ్ సో నేను శాండీ మా ఊరికి వెళ్ళిపోయి కోవిడ్లో రాసుకున్నాం ఈ స్క్రీన్ ప్లేని తర్వాత లైక్ వీ వర్క్ హార్డ్ లైక్ వీ గేవ్ సో మచ్ ఆఫ్ ట్రయల్స్ ఎక్కడ ఓకే అవ్వలేదు దెన్ ఐ మెట్ అబీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డెస్టినీ సో దెన్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దిస్ ఫిలిం అండ్ వితౌట్ వినయ్ ఐ థింక్ దిస్ ఫిలిం వుడ్ హ్యావ్ నాట్ హ్యాపన్ అండ్ వుడ్ హ్యావ్ నాట్ కమ్ వుడ్ హ్యావ్ నాట్ బీన్ ఆన్ ద స్టేజ్ నఫ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డియర్ ఫ్రెండ్ ప్రభు లైక్ ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలకు సౌండ్ డిజైన్ చేశారండి యాక్చువల్లీ లైక్ ఆది పురుషులు పనిచేశాడు జైలర్ లైక్ హీ యాజ్ అ వెరీ బిగ్ పోర్ట్ఫోలియో బట్ థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ ఫర్ మై ఫిలిం అండ్ కమింగ్ హియర్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆది అండ్ ప్రీతం ఫర్ ఎడిటింగ్ మై ఫిల్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ అండ్ దేవ్ ఆబ్వియస్లీ నేను దేవ్ రూమెంటే కాబట్టి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వీ అప్ టుగెదర్ వీ టుగెదర్ అండ్ వీ నో వీ డోంట్ స్లీప్ టుగెదర్ వీ డోంట్ స్లీప్ టుగెదర్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సింజిత్ యాక్చువల్లీ సింజిత్ నాకు ఫస్ట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేనండి సో సో ఆయనతో మనకు వర్కౌట్ అవ్వలేదు దెన్ సింజిత్కి నేను మెయిల్ పెట్టాను నాకే ఆయన ఎవరని తెలియదు ఏ సినిమా అని చెప్పి నన్ను ఆయన నంబర్ బ్లాక్ చేశాడు ఫస్ట్ ఎవరో టైం టైం పాస్ చేయడానికి వస్తున్నాడని చెప్పి బట్ ఇట్స్ ఓకే సింజిత్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ మై ఫిల్మ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై యాక్టర్స్ బికాస్ సార్ చెప్పినట్టు వీ టుక్ దెమ్ టు వెస్టర్న్ గార్డ్స్ మనకు ప్రొడక్షన్ అంటే అంత ఎక్కువ తెలియదు లైక్ వీ ఓన్లీ నీ నో ద బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంతే కానీ హౌ టు ట్రీట్ యాక్టర్స్ లైక్ హౌ టు మేక్ దెమ్ కంఫర్టబుల్ ఇవని మనకు తెలియదు బట్ ఆ ఏరియాలో వెస్టర్న్ ఘాట్స్లో ఆ టైంలో మనతో పాటు ఉండి మన మనకు సపోర్ట్ చేసుకొని సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హర్ష సో హర్ష అసిస్టెంట్ మన టీంలో ఉన్న అభిమన్యుడు ఆయన సో నేను చెప్పంగానే వెస్టర్న్ ఘాట్స్లోకి వెళ్ళిపోయి హీ గాట్ ద లొకేషన్స్ ఫర్ అస్ సో ఇప్పటికీ కూడా ఏదైనా మాట్లాడితే సినిమా ఓ సినిమా గురించి అన్ని మాట్లాడిన తర్వాత లాస్ట్లో అందరు అడుగుతున్నది డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైనా కానీ లొకేషన్స్ ఎక్కడ అండి అని అడుగుతారు ఎందుకంటే వాళ్ళని షూట్ చేయడానికి సో హీ గాట్ మీ ద లొకేషన్ అండ్ మహేష్ అన్న ఈస్ ద వన్ హూ ఇస్ ద హ్యాండ్లింగ్ ఆల్ ద పోస్ట్ ప్రొడక్షన్ థ్యాంక్ యూ మహేష్ అన్న వితౌట్ యూ నథింగ్ హ్యాప్ అతిరథ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ ఎంటర్టైన్మెంట్ సపోర్టింగ్ ఐష్ అండ్ ఇంకెవరైనా మర్చిపోయి సారీ అండి ఎవరు కనిపించట్లేదు అండ్ తారక్ రోహన్ తారక్ థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ సో మచ్ సో మా ఫ్యామిలీ మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా ఐఓటీటీ ప్లాట్ఫారంలో వేస్తాం అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం మీ వ్యాపారం మా ప్రచారం మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి